కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా రోజురోజుకి పెరుగుతుందే తప్ప ఇక్కడ తగ్గట్లేదు. రోజురోజుకి కరోనా విలయ తాండవం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క లాక్డౌన్, ఆర్థిక ఇబ్బందులు, అంటే డబ్బున్న వాళ్ళ పరిస్థితి పర్లేదు కానీ డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు రోజురోజుకి చాలా దయనీయంగా మారాయి. అంటే నిరుపేదలు పూర్తిగా వాళ్ళ సంగతి ఒక రకంగా ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే గారు దొక్కాడిన పరిస్థితి, వాళ్ళకి కడుపుకి ఎంత ముద్ద దొరికితే చాలు, ఇంకొకటి మెతుకులు ఉంటే చాలు అనుకుంటారు. అదే టైంలో మధ్యతరగతి ప్రజలు వాళ్ళ కష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి ముద్ద దొరకదు, వాళ్ళు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టాలి, ఈఎంఐలు, లోన్లు, ఇదంతా వీళ్ళ కష్టాలు ఇంకా వర్ణాతీతం అని చెప్పాలి. ఇలాగ అంటే ఓకే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుకోండి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. కరోనాకి డబ్బున్నవాడు లేదంటే నిరుపేద అనే తేడా లేదు. ఎవరినైనా ఈ కరోనా మహమ్మారి కబలించాలి అని అనుకుందంటే వాళ్ళకి కనుక ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యింది అంటే ఎవరైనా సరే ఐసోలేషన్కి వెళ్లాల్సిందే. కరోనా మహమ్మారి బారిన పడితే కోలుకుంటారా లేదా అనేది ఇంకా దైవాదేనం, ఇంకా డాక్టర్ల చేతిలో ఉంటుంది. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ ఆధారంగా ఇక వాళ్ళకి భూమి మీద ఆయుష్ ఉందా లేదా అనేది ఇంకా డిసైడ్ చేయలేకపోతున్న పరిస్థితి కూడా అంత భయంకరంగా తయారైంది కరోనా. అయితే ఇటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ఆర్థిక సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దాంట్లో ప్రధానంగా చేనేత రంగం, చేనేత రంగం చాలా ఆర్థిక ఇబ్బందులో ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ రంగానికి సంబంధించి. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలి అంటూ ఒక లేఖ రాశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో 3.5 లక్షల మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఆ లేఖలో ప్రస్తావించడం, అంతేకాకుండా 81,000 పవర్లూమ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం అవడం, ఈ లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా వాళ్ళ మీద పడింది అని చెప్పి నారా లోకేష్ ఆ లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో వారి జీవన విధానం పూర్తిగా దెబ్బతింది, వారు ఎంతో కష్టపడి తయారు చేసిన ఉత్పత్తులు కూడా అమ్ముడు కాక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆప్కో ద్వారా నేతన్నల వద్ద తయారై సిద్ధంగా ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వమే, ఆ మెటీరియల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి వెంటనే అని చెప్పి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అలాగే లాక్డౌన్ సమయంలో ప్రతి నేత తన కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి, ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలి అని చెప్పి ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న నేతన్నలకి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం చేయూతను అందించాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు కోరడం జరిగింది. వాస్తవానికి ఒక్క చేనేత రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది దాదాపుగా. కాకపోతే చేనేత కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన ఇదైతే బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ లేఖకు సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది ప్రభుత్వం నుంచి, వాళ్ళని ఆదుకుంటారా లేదా, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.